వెల్కమ్ బ్యాక్. 9 నెలల పాపను పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలి అంటూ హన్మకొండలో తల్లిదండ్రులు బంధువులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు. నడి రోడ్డుపై మానవహారం ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు. నిందితుడిని పట్టుకుని నడి రోడ్డుపై ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పాశవికాసకంగా హత్య చేసిన వాడిని వెంటనే కఠినంగా శిక్షించాలి, బహిరంగంగా ఉరిశిక్ష వేయాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం అశోక సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా మనోహారం లాగా నిలబడి రాస్తారోక చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాడి నిందితుని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. 9 ఏళ్ల పాప కనీసం పాకడం కూడా రాని చిన్నారిని అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అతి దారుణంగా చంపేశాడు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ మార్టం ఒకవైపు అక్కడ చిన్నారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ఒకవైపు జరుగుతూ ఉన్నది, మరోవైపు ఇక్కడ ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మహిళా సంఘం వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆందోళన మీద కొంత చర్యలు తీసుకోవాలని తీవ్రమైన డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళకి నచ్చ చంపే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ చాలా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగింది అసలు, ఏం జరిగింది సార్? నేను భరత్ సార్. నేను భరత్. వాళ్ళ ఒక మేనమామని చిన్న పాప సార్, 9 నెలల పాప. వాడు అమ్మాయిని ఏ రకంగా చేయొద్దో ఆ రకంగా ఇంటించి, పాపం చిన్న పాప, ఆమె బ్లీడింగ్ ఎక్కడైందో అక్కడ రోడ్డు మీద పడేసిపోయింది సార్. నేనే పట్టుకో పోలీస్తా సార్, పోలీసు అందరికి ఫోన్ చేసిన, వాళ్ళు తిరుగుతారు ఏం చేస్తారు సార్? నేను పోయినా వాడు రోడ్డు మీద పోయి అప్పే వరకు నాకు తెలియదు. నేను అప్పుడు నేను వాడిని పట్టుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాడిని వచ్చి పట్టుకొని వెళ్ళు అంతే. ఇప్పుడు నిర్ణయం చేయమంటారు. ఇప్పుడు ఏ కండిషన్ లో చూసిన పాప, ఏ కండిషన్? పాప కండిషన్ సీరియస్, పాప కండిషన్ సీరియస్, పాప కండిషన్ సీరియస్ ఉండే సార్. పాప కండిషన్ సీరియస్ ఉండే. అసలు ఆ టైంలో లేవకుండే పాప, పాప అసలు లేవలేదు. అప్పుడే కాన్షియస్ అయిపోయింది. అంటే వాడు ఆల్రెడీ చంపేసిండు. ఇంటి పైన పడుకున్న పాపను 2 ఫ్లోర్ ఎక్కి ఒక అంతకుపోయి ఇట్లా చేస్తే ఇంత రియాక్షన్ కాకపోతే డిపార్ట్మెంట్ ఎందుకు? ఇక నీ జయశన్ మంగళ ఉన్న వాటి కాలనీనే పట్టించుకోలేవు. ఎన్నో 2 కిలోమీటర్ల దూరాన్ని ఉన్న కాలనీని ఎట్లా పట్టించుకుంటారు మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు? నువ్వు 1-2-3 అవర్స్ నువ్వు సైరన్ పెట్టి మోయిస్తే ఒక్క నా కొడుకు బయటకు వెళ్తాడా? పని చేయాలన్నా భయపడాలి. అది ఉండాలి డిపార్ట్మెంట్ పవర్ అంటే. నువ్వు ఏదో స్టేషన్లో ఉన్న కాదుగా, నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది సార్, నాకు న్యాయం జరగాలి. నాకు వాడిని వాడిని కూడా మేము పట్టించినాం, మా బామ్మడి పట్టించుండు. వాడిని మాకు అప్పయ్యాలి, వాడిని మాకు అప్పయ్యాలి. లేదా వాడిని పబ్లిక్ లో ఏదైతే నా పాపను వదిలేసిండో ఆన్నే వాడు ఉరన్నది ఇవ్వండి, ఎన్కౌంటర్ అనియండి, ఏదో ఒకటి చేయండి. అంత అంతకంటే హింస పెట్టి ఇంకో ఇట్లాంటి సిచ్యువేషన్ ఏ మోగోడికి రావద్దు అన్నట్టు చంపాలి వాడిని. అట్లా అప్పుడు చంపాలి. ఇప్పుడు ఆడపిల్ల, ఇప్పుడు మా పిల్లలు మేము స్కూల్ పంపించాలంటే ఎట్లా పంపించాలి? స్కూల్ పంపాలన్నా ప్రతి దేనికి అసలు ఇంటి గడప దాటి పోవాలనే టెన్షన్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ 9 నెలల పాపను పడుకున్న పాపను వాడు అట్లా వేసిండీ, వాడిని పక్క వాళ్ళు చంపాలి. వాడిని చంపుతామేమి చూడాలి, వాడు చంపాలి, వాడిని పక్క చంపాలి. అమ్మాయి అయితే తిరిగి రాదు, కానీ తన భర్త నువ్వు తీసుకపోయి ఏం చేసినావు? నా బిడ్డ నాకు కావాలని తన భర్త ఈమెను హింస పెడితే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా సార్ మీరు కూడా. అందుకే వాళ్ళు చంపాలి. ఏ ప్లేస్ ఆ పాపను చంపినా సార్ చంపాలి, చంపాలి. నా బిడ్డ ముందు చంపినాకనే నా బిడ్డకు దాన సంస్కారాలు ఏమన్నా చేసుకుంటాం. 2 కేసులు ఉన్నాయి బయటకు ఎట్లా చేస్తారు? నిర్ణయించండి ఏం చేస్తారు. బయటకు లేకపోతే నా బిడ్డ ఇప్పుడు బతుకు కదా? వాడి మీద కేసులు ఉన్నాక బయటకు ఎట్లా తిరిగి అవుతాడు? ఇది స్థానికుల డిమాండ్ మాత్రం ఇది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళకి రచ్చ చెప్పే ప్రయత్నం చెప్తున్నారు. ఏం జరుగుతారు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం, మీరు అర్థం చేసుకోండి అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అతని మీద దాడి కేసులున్నాయో అతని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వీళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆందోళనకారులు, కాలనీ వాసులు అందరూ కూడా వచ్చారు. చిన్నారిని అతి దారుణంగా చంపేశారు కాబట్టి మిగిలిన సమాజానికి కూడా తెలిసేలాగా చర్య తీసుకోవాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజు తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.
వరంగల్లో 9.5 చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుణ్ణి కాపాడే ప్రయత్నం జరుగుతుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు మాత్రం నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆందోళనకారులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పోలీసుల తీరు మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు కరెక్ట్ గా చర్య తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని పదే పదే చెప్తున్నా గానీ రాత్రి తీసుకొచ్చినవని కావాలని సేవ్ చేశారనేది ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతను వాళ్ళు పట్టించే వరకు కూడా పోలీసులు కనీసం చర్యలు తీసుకోలేదనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి వాళ్ళ నుంచి వస్తున్న ఆరోపణ. పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఏం చర్య తీసుకున్నారో పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వడం లేదు. అతను అదుపులో ఉన్నాడా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. మన దగ్గర ఏసీపీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఏం జరిగింది? అసలు మీరు అందుబాటులో మీ అదుపులో ఉన్నాడా? అతను మీకు హ్యాండ్ఓవర్ చేస్తారా? వాళ్ళు మీకు హ్యాండ్ఓవర్ చేస్తారని చెప్తున్నారు. ఇది లాస్ట్ నైట్ అరౌండ్ 1:30-2 o'clock ఇన్సిడెంట్ జరిగింది. ఒక ప్రవీణ్ అనే అతను 9 months ఓల్డ్ బేబీని తల్లి దగ్గర పడుకుండగా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ మీద వీడు కిడ్నాప్ చేసి, అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక 500 meters దూరంలో తీసుకెళ్ళిన టైంలో వీళ్ళు ఒక 1/2 hour అమ్మాయి కనిపించకపోయేసరికి వీళ్ళు టెన్షన్ మొత్తం ఎత్తికేసరికి వాడు ఒక 2 seats అవతల కనపడ్డాడు అమ్మాయితో పాటు. అమ్మాయిని పట్టుకొని మనం ఇమ్మీడియట్గా అప్పుడే డైల్ 100 చేశారు. పోలీసు కూడా రీచ్ అయ్యారు. అప్పుడే మనకు అరౌండ్ 3 o'clock టైంలో మనం కస్టడీలో తీసుకున్నాం, విచారిస్తున్నాం. వీళ్ళు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నారు. అది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రాపర్గా సెక్షన్స్ పెట్టి పంచనామా అని కండక్ట్ చేసి వాడి అరెస్ట్ చేయించి కన్ఫెషన్ అని కంప్లీట్ చేసిన తర్వాత ఇది ప్రస్తుతానికి మా అదుపులోనే ఉన్నారు. జరిగిన దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంది, చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతున్నాం, వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అతి దారుణంగా జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో పోలీసులు సరైన సమయంలో స్పందించగలిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. వాళ్ళని కొంత హన్మకొండ సెంటర్ దగ్గర ఆందోళన చేస్తున్న వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నంలో జరుగుతున్న నష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అదుపులో తీసుకున్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన విరమించండి, మీకు నచ్చ చెప్తామని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ కొంత కూలైన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే న్యాయం జరగాలి. వాడిని అదుపులో ఉంచుకోవడం కాదు, వాడికి జరిగినటువంటి ఏదైతే చేశారో, వాళ్ళు ఎక్కడైతే అమ్మాయిని ఆ సంఘటన చేశారో, కిడ్నాప్ చేస్తారో, అదే ప్లేస్లో వాడిని ఉరితీయాలి. మీరు ఏం వాడి మీద ఎలాంటి చర్య తీసుకున్నారో మాకు హామీ ఇవ్వాలి అంటే ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఆందోళనకు నచ్చ చెప్పే ప్రయత్నిస్తారు. దీంతో కొంత రాస్తారో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కానీ పోలీసులు సమన్వయం పాటిస్తూ తొందరపడొద్దని వాళ్ళకి నచ్చ చెప్పిన నేపథ్యంలో కొంత వాళ్ళని నచ్చ చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఏమేమి సెక్షన్స్ కేసు పెట్టబోతున్నారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ మార్టం కూడా ఆగిపోయింది. వీళ్ళు వచ్చి సైన్ చేసి పోస్ట్ మార్టం అయ్యే వరకు కూడా వీళ్ళు తల్లిదండ్రులు కన్సర్న్ ఇచ్చి సైన్ చేస్తే తప్ప పోస్ట్ మార్టం జరగదు. కాబట్టి ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా ఈరోజు కొద్దిసేపు ఆలస్యం అవుతుంది. అందుకని తల్లిదండ్రులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ ఉద్రిక్తతల మధ్య కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నది. 9 నెలల చిన్నారిని అది అఘాయిత్యానికి ఒడిగట్టడం మీద అన్ని వర్గాల నుంచే నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైనా వాదిస్తారు.